हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इप्पुडु मेमु मल्ली गार्डन वीडियो तो मी मुंदुकु वच्चेसामंडि। मा अब्बाई मा वारु मा भैरवि मेमंदरं ई गार्डन वर्क चेद्दामनि पैकि वच्चामु। कोन्नि इप्पुडु वर्षं पडिंदि काबट्टि एं चेस्तुन्नाम बाबा? मट्टि अंता तिरगदीसि अला मोक्कलु कोन्नि वेस्ते ఆన్ చేయ కూర్చుంది మాకాయ వేసి వస్తుంది తర్వాత కొన్ని విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు పెడితే సరిగా చెప్పండి ఇట్లుంది, ఆ విత్తనాలు పెడితే మాకలు వస్తాయి. ఇప్పుడు విత్తనాలు పెట్టాలని చెప్పి అనుకున్నామండి, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు మీరు? ఆ మట్టి తీసి అందులో పెడతారు. ఓకే, దాన్ని అటే ఉంచుతామా లేకపోతే ఇటు పెడదామా? ఇటు పెట్టుకుందామా? ఇక్కడ ఈ ప్లేస్లో యుద్ధానికి సన్నం అవుతున్న గంగా ఇది యుద్ధం అంటావా? అండి, ఇప్పుడు ఇప్పుడే గార్డెన్లోనే కొంచెం వంకాయలు వస్తున్నాయి. అది పసుపు మొక్కలు కూడా వచ్చినాయండి. కాస్త మొక్కల్ని ఇదంతా పైనంతా నీట్గా మొన్న తుడిచి చేసాం, ఇంకా నయం. వర్షం ఇప్పుడైతే వచ్చింది కానీ ఇప్పుడు వర్షం రాలేదు, చాలా లక్కీ. చూసారా రైన్ లిల్లీ వైట్ కలర్ ఉంది మన దగ్గర, ఎల్లో కూడా ఉంది. ఎల్లో పువ్వులు పోయలేదండి బాబా? పువ్వులు పూసి ఇది అయిపోయినాయి. అయ్యో అవును, నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇది మారేడు మొక్క మొదల్లో చిన్ని చిన్ని మొక్కలు వచ్చాయి చూడండి, చాలా హ్యాపీ పక్క నుంచి అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. ఏంటి చెప్పండి ఏది? అయ్యో అవి తీస్తే ఎలాగో? పక్క తీసేయండి. చిరిగిపోతుంది. అవును, గ్రో బ్యాగులు ఎన్నేళ్ళైంది? గ్రో బ్యాగులు ఒక 5-6 సంవత్సరాలకు మించి ఉండట్లేదు బాబా కదా. తోట పని చేయడంలో మా వారికి మించిన వాళ్ళు ఎవరు లేరు. మీరు సూపర్ బావా. ఏం చేస్తున్నారు ఇంతకీ? సూపర్ కామెడీ. అది మడత పెడుతున్నారని తెలుసు ఎందుకు అని. మట్టి మనిషి నండి నేను, మాణిక్యమన్నారు నిన్ను, మట్టి మనిషి వండి నువ్వు. ఆహా, వేరేగా ఉంచండి, అందులో అయితే సరిపోతుంది దానికి. అదే ఇక్కడ వేద్దామా అక్కడ పెడదామా అని. అక్కడ ఓకేనా? ఓకే, అయితే అక్కడికి వచ్చాక చూద్దామండి మా వారిని. ఈ లోపు ఇక్కడ కూడా చూద్దాం ఇంకోటి. చూసారా విత్తనాల కోసం వంకాయలు రెడీ అయిపోయినాయి. కానీ చాలా డల్ అయిపోయింది మా గార్డెన్, చాలా అంటే చాలా డల్ అయిపోయింది. అస్సలు గోరింట ఇందులో కూడా పసుపు. మీకు మొన్న నేను ఒక మొక్క చూపిద్దాం అనుకున్నానండి, కానీ తర్వాత చూపిద్దా ఫోన్ కింద ఉంది, సరే పైకి వచ్చినప్పుడు చూపిద్దాం కదా అనుకుంటే వర్షం అంటే వర్షం. ఓనో
పువ్వులన్నీ రాలిపోయినాయా? ఓ నో, అంది అంది అంది. చూసారా ఇదేంటో తెలుసా? ఇదేం పువ్వు తెలుసా? విష్ణుకాంత. మనకి మొక్క కూడా ఇలాగ ఉంటుంది, అది అలాగ వచ్చి కాడలాగా వచ్చి ఆ పువ్వు వస్తుంది అన్నమాట కాడకి. అది వినాయక చవితి అప్పుడు మనకి నామాల్లోని పత్రి నామాల్లోని విష్ణుకాంత మొక్క గురించి ఉంటుంది చూసారా, అదనమాట. చాలా అంటే చాలా రోజులకు వచ్చానేమో గార్డెన్కి పైకి, ఈ వీడియో తీయడానికి వచ్చానేమో, చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉంది. కానీ ఏంటంటే ఒక బాధ ఏంటంటే సరిగా లేదు. ఏదో చేసేస్తున్నారు వీళ్ళిద్దరు. ఎందులో పక్కకి తీసి అవి మట్టితో పాటు తీసి పక్కకి, అప్పుడు మట్టి వేసిన తర్వాత అప్పుడు చూద్దాం. చచ్చిపోవు సార్, అలా మట్టితో పాటు తీయండి. అలాగా పక్కకు పెట్టండి. అలాగా ఇవి అక్కడ కాదు, ఇదిగో దీని మీద పెట్టు, తర్వాత పెట్టుకుందాం అందులో. నువ్వు నా వీడియో కట్ వస్తే ఎట్లా బావా? ఎంత దారుణంగా అంటే నువ్వే చేస్తున్నావనా? ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. హ్యాపీ. ఇది పాపం చచ్చిపోయింది అనుకున్నాను, చాలా బాధపడ్డాను, కానీ పర్వాలేదు వస్తుంది అదనమాట. వేసేయండి ఇంకా. అది కూడా పక్క తీయండి ఆ మొక్కని. ఆహా, పక్క తీసేయండి, చెప్తాం తర్వాత వేద్దాం. ఎందుకంటే అవును సార్, కొంచెం పక్క తీస్తే మట్టి వేసిన తర్వాత వేస్తే బెటర్ కదా, లేకపోతే అడుక్కే నీ వేర్లు ఉంటాయి. మట్టితో కలిపి తీయండి. చూడు ఎంత లోతుందో, దాని దుంపదక అలా పెట్టు. హర్ష, ఇది తీ నాన్న, మీ నాన్న నన్ను కూర్చో వంగో అలా నీ ఇష్టం ఉన్నట్టు పడుకుని తీయి అలా చెప్తున్నాడు అసహ్యంగా. సార్, ఆ బూడిదను చూడండి, ఒక లేయర్ బూడిది వేయండి. బూడి చాలా మంచిదండి. ఇదంతా పాత కుండీల్లోంచి తీసిన మట్టే ఇది. నేను ప్రత్యేకించి బయట నుంచి ఏం తీసుకురాలేదండి, శుభ్రంగా తీసి ఎండబెట్టి కంపోస్ట్ వేసి మేము అలా స్టోర్ చేసి పెడితే ఎండాకాలం కదా అలా చిట్లిపోయింది, చీకిపోయినట్టు అయిపోయింది అన్నమాట. రైట్. బావా, ఈ ఈ నాలుగు మూలలో నాలుగు కర్రలు పాతి, దీనికి కర్రలు పాతి ఈ మట్టిలోనే నేనంత. ఈ మొక్కలకి నిలబెడితే ఇంకా నిండా వేసేయండి మట్టి, ఇంకా వేయచ్చు, పడుతుంది. అది బూడిదే. చీమలు సార్, మట్టే అదే, ఆకులు కాదండి, చీమలు ఉంటాయి చూసుకోండి.
మరి చాలా కాలం అయ్యింది కదండి ఇవన్నీ చేసి మనం అందుకనే అవన్నీ ఇదైపోయినాయి చెప్పండి ఏంటో గట్టిగా మరి పెద్ద పెద్ద తీగలు మధ్యాహ్నం ఇవి ఎన్నో పూత మాత్రం ఎంత చక్కగా వస్తుందంటే ఇది ఇది సీతాఫలం మొత్తం రాలిపోతుంది ఎందుకు బావి ఇది అది బాగా సరిపోతుంది మొత్తం ఎప్పుడు నిలబడదు నేల మీద ఉన్న చెట్టుకు కూడా నిలబడదు ఆహా అంటే ఒక రెండు మూడు పూతలు రాలిపోవలసింది సరే ఈరోజు అసలు యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ మట్టి మంచిగా నింపి మళ్ళీని తొట్టుల్లోని కుండీల్లోనే నింపి విత్తనాలు పెడదామని చెప్పి అనుకున్నామండి కాకపోతే ఏంటంటే ఇక్కడ అంతా ఫుల్గా చీమలు ఎన్ని చీమలు ఉన్నాయంటే కుట్టేస్తున్నాయట పాపం అందుకని ఇంకా ఈరోజు విత్తనాలు వేసే సెక్షన్ పెట్టుకోలేదు ఎందుకంటే ఈ మట్టి మళ్ళీ కుండీల్లో వేసి అదంతా ఇవి తినేస్తాయట విత్తనాలు తినేస్తాయట మా వారు అన్నారు సో మరి రేపో ఎప్పుడు రేపు పెడదామా ఈరోజే పెట్టేద్దామా అండి ఎన్ని మొక్కలు చచ్చిపోయినాయో అవును మబ్బు పట్టింది విత్తనాలు అడుక్కుపోతాయా ఓకే మరి వర్షం పట్టినప్పుడే పెట్టాలంటారుగా అవును ఇది నిండా చూసారా ఈ పూత కానీ ఎందుకో ఎదగట్లేదు ఇది ఇది ఇక్కడ కట్ చేసేయండి ఎండకి చూసారా ఎలా అయిపోయిందో మొక్క పాపం అయినా ఎంత ఎండ వచ్చినా పోత వచ్చింది ఇది మటుక్కు మా చిన్నప్పటి నుంచి ఈ ఎర్రజామ ఎందుకో ఇది ఎదగట్లేదు తర్వాత ఏమో ఇది అవ్వట్లేదు ఇక్కడ కట్ చేసేయండి చూద్దాం అసలు యాక్చువల్గా అయితే అలా కట్ చేసేయండి ఉండు 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 ఇక్కడ ఏమన్నా పూతలు ఏమన్నా ఉన్నాయా చిగుళ్ళు అని చూడండి చిగుళ్ళు కాదు పిందులు లాంటివి ఇక్కడ ఇక్కడికి వేసేయండి వేసేయండి చూద్దాం దీనికి లలిత జామ ఇది ఇది లలిత జామ ఇది కూడా ఏమిటో నీరసించిపోయినట్టుంది ఇక్కడ కట్ చేసేయండి అయితే బాగా ఇక్కడ కట్ చేసేస్తే చిగుర్లు వస్తాయిగా అంటు మొక్కే ఏదైనా మనం టెర్రస్ మీద పెంచుకునే మొక్కలు కుండీల్లో పెంచుకునేవి అంటు అయితేనే అంటు మొక్కలు అయితేనే మనకి క్లియర్గా ఉంటుంది తొందరగా కాపు వస్తుంది అన్నమాట ఇది సీతాఫలం స్టార్ ఫ్రూట్ మొక్క చచ్చిపోయింది సడన్గా చచ్చిపోతుంది బత్తాయి మళ్ళీ ఇప్పుడిప్పుడే పూత వస్తుంది కాయ ఉంది చూడాలి
హాయ్ ఫ్రెండ్స్. కాదు నాన్నగారిని చూపిస్తున్నాను చెప్పేవా మరి. నిన్నేందో చూపించాను నువ్వు కనిపించట్లేదు. మీ నాన్నగారు అంటే పని చేస్తూ ఉన్నారు, నువ్వేంటి అటు ఇటు తిరుగుతున్నావు. మరి నువ్వు ఫుల్గా అలా పట్టుకుని ఉన్నావు అంటే ఇరిగిపోతుంది. నిన్నే కాదు దాన్ని కూడా చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను. భైరవి భైరవి, అదే వీళ్ళిద్దరూ వచ్చేది కనీసం కొంచెం కూడా హెల్ప్ చేయరండి. వీళ్ళు గడిదల్లోనే తిరగడానికి వస్తారు పైకి. మొక్కలు నీళ్ళు పడుతున్నారు అందుకేనమ్మా. పూలు ఎవరికి వస్తున్నారు? ఆబో చాలా వస్తున్నామా. వెరీ గుడ్. చూసారమ్మా భైరవి, అలాగే ఎత్తుకోకురా, ఎత్తుకుని 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 దాన్ని అలా అలవాటు చేసావు బాగా. ఎందులేస్తావు చాలే మా దాని ఒళ్ళంతా బంద మట్టి అయిపోతుంది, ఎర్ర మట్టి. అది పరిస్థితి. బాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ బిజీ. బో దేంట్లో ఒక్కసారి చెప్పవా? దేంట్లో చాలా ఉన్నాయి, ఏం చెప్పను. ఈ ఒకటి రెండు మూడు చెప్పు. విసురు మా అక్క మీద. చదువుకోవడానికి ఒకటి, యానిమే చూడడానికి ఒకటి. మొన్ననే అయింది కదమ్మా ఎగ్జామ్స్. అయితే ఇప్పుడు వెళ్ళి ఒక 40 నిమిషాలు ఒక షార్ట్ ఆన్సర్ చదువుకొని యానిమే చూద్దాం. అదే నా పని, అదే నా కర్తవ్యం. దట్ ఈస్ మై డ్రీమ్, మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఏంటి యానిమేషన్ చూడటమా? చదువుకోవటం. థ్యాంక్ యూ, నన్ను బతికి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఇందులోని తామర పెట్టాను కదండి, తీసేసాను. ఎందుకంటే 8 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర, అయినా ఏం లేదు, అందుకే పూర్తిగా తీసేసానండి దీన్ని. అస్సలు ఇందులో చాలా మార్పులు తీసుకురావాల్సింది చాలా ఉంది ఇందులో. ఇదేంటో తెలుసా? మామిడి వెళ్ళాం అన్నమాట. ఇది చక్కగా వచ్చింది. వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. హర్ష ఆ మొక్క వేయండి. మరి ఇప్పుడు మొక్కలు అయినప్పుడు అవి చచ్చిపోతాయి, ఎందుకు పనికిరాదు అది? అదో మూలకట్లాగా నాటేస్తారో లేకపోతే దాంట్లో నాటుతారో ఎందులో నాటుతారో చూడండి. ఏది అందులోనూ ఉంది, ఇది ఎర్రబచ్చలు నువ్వు నాటేది కదా. ఇవి అయ్యో కోసే అంత లేవు అవి, కావి చిన్నవి పిందులు. అందుకే ఏంటి ఆకులు గ్రౌండ్లో పడకుండా పక్కన పడి కిందకెళ్ళి. ఓకేనా? కట్టి ఎందుకమ్మా? పసిపిల్లడికి నేను పనులు చెప్తారా? నువ్వు వాడు వెళ్ళిపోతున్నాడు భైరవి, వాడు వెళ్ళిపోతున్నాడు. చూసారా ఇది కూడా ఒక్క సెకండ్ ఉండదు, దొంగ మొహం అది. పట్టుకెళ్ళిపోతున్నాడు అండి, మళ్ళీ పిలిచారు. ఓకే ఇది కొంచెం పక్కకు లాగేసేయండి, మట్టి అదేని. ఇప్పుడు ఎట్లా మరి మా వర్షం పడితే అదంతా కింద పడిపోతుంది బాబా. నా గార్డెన్ చూసి అయితే నేను చాలా బాధపడుతున్నానండి. ఇంకా వాటర్ యాపిల్ మొక్క అసలు కాపు, ఎంత పోతొచ్చిందో అంత రాలిపోయింది ఎండ దెబ్బకి.
అంజీర్ పాపం అసలు పట్టుకుంటే ఈ చేతి ఇది ఇదంతా నిండిపోయేది అంత పెద్దది అది చూసావా బావా విష్ణుకాంత పువ్వు ఆ తుమ్మ పువ్వులు కూడా తీసుకో తెచ్చుకోవాలి ఒకటి ఉంది సరే అండి వీడియో ఎక్కువైపోతుంది నేను మళ్ళీ విత్తనాలు వేసేటప్పుడు ఇంకో వీడియో తీస్తాను సరేనా ఇక ఉంటానండి బాయ్ మా వీడియోని అట్లానే చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఏమాక ఏది చూపి సరిగా విష్ణుకాంతే విష్ణుకాంత్ నువ్వు పీకింది అదే సో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నానండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా మేము చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మా వారు ఏదో చెప్పాలనుకుంటున్నారండి చూడండి మల్లెపూలు చక్కగా వస్తాయి పెద్ద పువ్వు మల్లె మొగ్గలు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్.